మనం నిజంగా పోయిన ఎలక్షన్స్ నిజంగా చేయలేదు సార్. దేనికి చేయలేదంటే అందరం మనందరం కలుసుకుంది దాదాపు ఒక 7 నెలలు కలుసుకున్నాం. 7 నెలల ముందు లేదా సంవత్సరం ముందు కలుసుకున్నాం తప్ప నిజంగా ఒక క్షేత్రస్థాయిలో ఒక అర్ధ దశాబ్దం దాదాపు ఒక 5 సంవత్సరాలు నేను పనిచేసి ఉండే నన్ను అర్థం చేసుకునే విధానం చాలా వేరుగా ఉంది. ఈ రోజుకి ఆడపడిచి రాసిన లెటర్లు మీ తర్వాత మీకు మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడు మాట్లాడదురు కానీ ఆవిడ రాసింది ఏంటంటే మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఎంత అర్థం చేసుకుంటారో మాకు తెలియదు కానీ మీ టీవీలో మాట్లాడితే నాకు మీ తాలూకు వేద మాకు అర్థమవుతుంది, మేము మీతో ఉన్నామని చెప్తున్నాం. నిజంగా నాకు బాధ ఎక్కడ వేస్తుందంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నేను చాలా సంవత్సరాలు చూసిన వాళ్ళు, ఒక వ్యక్తి ఒక చిన్నపాటి ఓటమి ఎంత కుంగదీస్తాడు, చిన్నపాటి ఓటమి కదిలించేస్తే మనిషిని. అలాంటిది నేను ఓడిపోయి అదే నాకు ఇంత అభిమానం ఉండి చాలా పౌరుషంగా తీసుకోవచ్చు, చాలా ఆత్మగౌరవం దెబ్బతీసిన తీసుకోవచ్చు. అలాంటి లెక్కలు నేను వేయలేదు. నేనేమనుకున్నానంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. నేను తీసుకోవడానికి రాలేదు ఈ రాజకీయాల నుంచి, నేను ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే మాట్లాడేవాడు కావాలి ప్రత్యేకించి. నిజంగా ఈ రోజున ఎంతమంది గెలిచారు పక్కన పెడతాం, ఎంతమంది పోరాటం చేశారన్నదే చాలా ముఖ్యం. ఇష్టమైన ఒక సెంటెన్స్ ఏంటంటే గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అంటే పోరాటం. గ్రామం నుంచి మొదలుపెట్టిన సంగ్రామం చెయ్యాలి. నీకు నేను తుపాకీని ఎలా చూస్తానంటే నీకు పోరాటం చేయగలిగే శక్తి ఉన్న ఒక ఆయుధం. అది తుపాకీ కాకపోవచ్చు మన చేతుల్లో, కానీ మన చేతుల్లో ఉన్నది మన నోట్లో ఉన్నది మాట, బలమైన సంకల్పం అంటే ఒక ఆలోచన విధానం కట్టుబడి ముందుకెళ్ళగలిగే విధానం. దీంట్లో మనకున్న కష్టాలు వ్యవసాయం మనకి కులం గురించి మాట్లాడతాం, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితులు. నేను వచ్చింది ఒక పర్టికులర్ సామాజిక వర్గాల నుంచి వచ్చిండొచ్చు, అది ఒకసారి బలం అవచ్చు ఒకసారి బలహీనత అవచ్చు మనకు తెలియదు ఎట్లాగే. కానీ మనం చేయాల్సింది మన అందరికీ సమానంగా సాధ్యమైనంత కుదిరినంత చేయడమే మన ధర్మం. పుట్టినరోజుకి నాకు మెసేజ్ ఏదో వచ్చింది, 300,000 మంది పైచులకు 3 కోట్ల రూపాయల పైన పార్టీ ఫండ్ పంపించారని. అంటే ఇది మా పార్టీ వాళ్ళు ఇచ్చింది, ఒక్కొక్కరు 10 రూపాయల 100, 1000 లక్షలు తెలియదు కానీ కాకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇది మాదేని పెట్టిన పెట్టుబడి, దానికి అది కొన్ని 1000 కోట్లు నేను మనకున్న శక్తి. అంటే ఈ బలం కేవలం అది సినిమా పరంగా వచ్చి దయచేసి కాదు, వాళ్ళు నిజంగా మనం ఏదో ఒక భావన వాళ్ళలో మాట్లాడే భావన జనసేనలో ఉంది. దీంట్లో నేను మొన్న ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ పొత్తుల గురించి ఒకసారి మాట్లాడుతా ఉంటే అసలు పొత్తులు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చామని అంటానికి 2014 స్టార్ట్ చేసినప్పుడు నేను ఇట్లాగే పోటీ చేద్దామని ప్రయత్నం చేశాను. నేను ఒకటే అనుకున్నాను, నాకు కావాల్సింది నా ఉనికి మన రాష్ట్ర ప్రజలు బాగుండాలా. అదే టైంకి ప్రధానమంత్రి గారు పిలిచారు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడడం జరిగింది. అన్ని చూసి దృష్టి పెట్టుకుని నేను ఎవరిని నిలబెట్టకుండా ఈసారి పార్టీ ఉనికిని తీసుకురావడానికి, పార్టీ కోసం మన ప్రజల కోసం ఎంత నిలబడగల ఒక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వీళ్ళకి అండగా ఉందో రేపు సమస్యలు ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవడానికి అడగడానికి ధైర్యం ఉంటుంది, అడగడానికి మనకు ఒక నైతిక బలం ఉంటుందని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా మనకు చాలా బలం వచ్చింది, అనేక సమస్యల మీద పోరాటం చేసాం. ఈ రోజున అమరావతిలో రాజధాని కడుతున్నప్పుడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా కాపాడగలిగింది ఆపగలిగింది జనసేన పార్టీ. ఆపడం ఒక్కరికి ధైర్యం లేచి సరిపోలేదు. అప్పుడు ముఖ్యమంత్రి గారు నేను స్వయం తెలియజేశాను, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ఇష్టపడిస్తే మూపించుకోండి, కానీ రైతు కన్నీళ్ళ మీద మీరు లాక్కుంటే మటుకు నేను ఖచ్చితంగా మీకు వచ్చి నేను నిరసన కార్యక్రమం ఏ స్థాయికి తీసుకెళ్తాను. నిజంగా దాన్ని ఆఫ్ చేశాను. ఆ రోజు మా సెక్రటరీ అందరూ ఉన్నాం, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు వచ్చారు, వీళ్ళందరితో కూర్చొని మేము కూర్చుంది ఏంటంటే ఒక్కొక్క సమస్య మీద ఎంత పోరాటం చేశాం అనేది మీకు చెప్పడానికి. పోరాటం అంటే ఆఖరి స్థితి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం అని. ఈ లోపల మనం మాట్లాడాల్సిన మన భావాలు ఏంటి, మన దాన్ని మన పరిశీలన ఏంటి ఒక్కొక్క సమస్య మీద. నాకున్న బలం దయచేసి మీరు అందరూ మీ బలంగా అవ్వాలి. ఇందాక నిన్ను కూడా మాట్లాడుతుంటాను, మీ ఈ కుర్రాళ్ళు ఎవరు మీ మాట ఏంటారు మా మాట ఏంటో అంటే దయచేసి అది పొరపాటు. నిజానికి మీరు కనుక వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు నేను ఎట్లా మాట్లాడుతాను వాళ్ళ దగ్గర సంపూర్ణంగా మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు నాకు ఎంత అండగా నిలబడతారు. దయచేసి మీ ప్రతి ఒక్కరికి అంతే అండగా నిలబడతారు.
కాబట్టి వాళ్ళలో కోపతాపాలు ఉంటే కూర్చోబెట్టి కోపాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.